తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం టాపిక్ తమినేళ్ళలో మీరు చూసుంటారు పరికరాలు ప్రపంచ స్థాయికి పోటీ పడదగ్గ పరికరాలు ఉండాలి అవి కూడా సత్వరం ప్రొక్యూర్ చేసుకునే సమర్థత ఆ సంస్థకుంటే ఆ తర్వాత ఉద్యోగస్తులకి నాణ్యమైన సేవలు సత్వరం అందించాలనే భావన ఉద్యోగస్తులకి ఉంటాయి ఆ సంస్థ మార్కెట్లో నిలబడుతుంది ఆ సంస్థ మార్కెట్లో నిలబడకుండా నువ్వు ఆదాయాన్ని ఎలా పెంచుకోగలవు ఇది జనరల్ టాపిక్ నేను నిన్న మొన్న ఆంగ్ల పత్రికలలో వచ్చిన వార్తలని స్పందిస్తూ ఒక వీడియో పెట్టినప్పుడు నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు నాకు ఎందుకనంటే ఎవరెవరు కావాలి అన్న లిస్ట్ ఎలా తీయాలో నాకు అంత సాంకేతికత లేదు నాకు తెలియదు యూట్యూబ్ వాళ్ళకు ఉందో లేదో నాకు అసలు ఐడియా లేదు నా అవసరం మేరకే నేను నేర్చుకున్నాను ఈ అరవై రెండేళ్ల వయసులో ఎందుకులే అన్నట్లు అయితే రెండు కామెంట్లు నన్ను ఆసక్తికి గురి చేసినాయి ఏంటి ఆసక్తి అని అంటే మీ వాళ్లే సరిగా పనిచేయరు కదా సార్ మీరేదో గవర్నమెంటు అది ఈ ఏదో పెట్టుబడిదారులు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుబడిదారులు బూర్జువా ఇవన్నీ పదాలు ఉండవు కానీ ఆ కా సబ్స్క్రైబర్ కామెంట్ చేసింది ఏంటంటే మీ వాళ్లే సరిగా చేయరు ఇంకా గవర్నమెంట్లన్నీ తిడతారండి సార్ పత్రికలను తిడతారు మీడియాని తిడతారు ఏమిటి సార్ ఇది అని అన్నా ఇది నిజమే కదా అని అనిపించింది ఇది నిజమే కదా అన్నదానికి నా సొంత ఉదాహరణే చెప్తాను నేను మొన్న ఈ మధ్య ఎప్పుడు నేను ఆ వీడియో ఒక వీడియో పెడుతున్నప్పుడు అందులో ఒక కామెంట్ మన మిత్రులు ఏం చేశారంటే నువ్వు ఇంకా అదృష్టవంతుడు సార్ ఆ ఏరియాలో కేబుల్ ఉన్నా కేబుల్ రిపేరు నాన్ అవైలబుల్ అని చెప్పి నాకు సర్వీస్ కనెక్షన్ ఒకటి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ రావాలి అది అఫీషియల్గా నాకు రావాల్సింది అఫీషియల్గా రావాల్సిన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇచ్చేసినట్టు చూపించి నాకు కనెక్షన్ లేదు నేను లేదు నేను వేరే వాడుతున్నానని ఒక కామెంట్ ఇచ్చి అంటే అర్థం ఏంటి అని అనంటే పరికరాల లభ్యత రెండేళ్ల తర్వాత వచ్చిందా మూడు క తర్వాత వచ్చిందా మోసం చేసి వచ్చిందా టెండర్ వె ఆలస్యం చేశారా టెండర్ వచ్చిన తర్వాత ఏం చేశారు ఎలా చేశారు అన్నది అనేక సార్లు మనం ఛానల్లోనే మనమే మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ సమస్య ఏంటి అని అంటే పరికరాల లభ్యత అవైలబుల్గా ఉన్న వాటిని వినియోగదారులకి మనం నాణ్యమైన సమయంలో నాణ్యమైన టైంలో ఇవ్వగలుగుతున్నామా అనేది ఒక ప్ర ఒక ప్రశ్న సార్ నేను రిలయన్స్కి వెళ్ళిపోతున్నా సార్ జియోకి వెళ్ళిపోతున్నా జియో బెస్ట్ అంటారా వోడాఫోన్ బెస్ట్ అంటారా అని ఒక మిత్రుడు అడ్డికేట్ అదేంటి నువ్వు బిఎస్ఎన్ఎల్ నుంచి వెళ్ళిపోవటం ఏంటి అని అంటే సార్ ఎయిర్టెల్లో పదహారు కనెక్షన్స్ ఫ్రీకి ఇస్తున్నారు సార్ ఆ కనెక్షన్ ఉంత కాలం సపరేట్గా నేను నాలుగు వేలు ఎందుకు కట్టాలి ఓటీటీలు రిలయన్స్ వాడు కూడా ఇస్తాను అని అంటే రిలయన్స్ వాళ్ళు పద్నాలుగో పదమూడో ఇస్తారు అన్ని ఛానల్స్ చూసే అన్ని సీరియల్స్ చూసే టైం ఎక్కడ ఎక్కడుందబ్బా నీకు నిజమే కానీ ఊరికేనన్నా ఇంట్లో వాళ్ళన్నా చూసుకుంటారు కదా ఫ్రీగా అని ఆ కనెక్షన్ ఇచ్చే టైంలో నేను కూడా అక్కడే ఉన్నా సార్ మా సేల్స్ రిప్రజెంటేటివ్ వచ్చారా మా కనెక్షన్ ఇచ్చేవాళ్ళు వచ్చారా అని కనీసం ఆ అరగంటలో కనీసం పది ఫోన్లు వచ్చి ఉంటాయి కనెక్షన్ ఇచ్చేశారు పలికింది డైరీ తీసుకోండి సార్ ఒకటి అని అన్నాడు ఆ డైరీ తీసుకుని డైరీలో ఫాల్ట్ వచ్చినప్పుడు ఏమీ ఫోన్ చేయాలి బ్రాడ్బ్యాండో లేకపోతే ఎఫ్టీటిహెచ్ కనెక్షన్ మీకు పలకకపోతే ఏ నెంబర్కి రింగ్ చేయాలి ఏ ఏ ఛానల్లో ఎలా చూడాలి ఎక్కడికి వెళ్ళి చూడాలి ఒకవేళ మీకు నెట్ పనిచేసి ఛానల్ పనిచేయకపోతే ఇవన్నీ ఏం చేయాలి ఏ నెంబర్ ఫోన్ చేయాలో ఒక బుక్లో రాసుకోండి సార్ అని చెప్పి వాళ్ళకి ఆ బుక్ అంతా మొత్తం టోటల్ ఇచ్చేసి ఈ ఛానల్ వేస్ట్ సార్ ఎందుకు చూసుకుంటారు దాంట్లో ఏమీ ఉండవు మనవాళ్ళు మనవరాల్లో ఉన్నారు ఇదిగోండి ఈ ఛానల్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చి నాది ఫాల్ట్ వస్తే ఎట్లా అనేది సబ్స్క్రైబ్ అయితే ఫాల్ట్ వచ్చే ప్రక్రియ ఏముంది ఇంటి ఎదురుకుండా మీరు కేబుల్ పెట్టుకుని ఇంటి బయటకు వెళ్ళి చూస్తే ప్రతి సందులో అటువంటి జియో ఎయిర్టెల్ ఫోన్ ఈ ఫోన్ ఈ డిపి ఎవరిది అంటే ఇది మాది ఇది ఎయిర్టెల్ వాళ్ళది సార్ అన్నాడు వొడాఫోన్ ఐడియా వాళ్ళు ఇంకా పెట్టుకోలేదా అంటే వడాఫోన్ వాళ్ళ ఐడియోలు ఇంకా పెట్టుకోలేదు సార్ అని చెప్పి చెప్పారు అనంటే అని అన్ఇంటరప్టెడ్ సేవలు నాణ్యమైన సేవలు అన్ఇమ్టెడ్ అంటే ఫోన్ ఫాల్ట్ రావటం లేకపోతే కేబుల్ ఫాల్ట్ రావటం ఆ కేబుల్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకునే సమర్థత మీ దగ్గర ఉండటం మొన్న ఉడిపిలో ఒక జేటివో లేకపోతే జేటివో కాదు ఇప్పుడు ఎస్డి అయినట్టున్నారు జేటిఓ గారికి ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఫ్రాంచైజీ మీద ఫ్రాంచైజీ వాళ్ళు సీజీఎంను కలిశారు ఉమెన్ ఎంప్లాయీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయమని పెట్టారు అయితే దాని తర్వాత నేను ఒక వీడియో పెట్టాను వీడియో పెట్టి ఒక నాయకుడికి ఇదేం పద్ధతి సార్ మన నాయ నాయకత్వాలు ఆఖరికి ఫ్రాంచైజీల చేతిలోనే బదిలీ చేయించుకునే స్థాయికి దిగసారిపోయామా ఇది ఏం ప్రక్రియ అనంటే అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి కనుక్కొని చెప్పండి సార్ నేను కూడా మా వాళ్ళని అడుగుతాను అని అన్నారు కనుక్కున్నాం సీఎండి దృష్టి దాకా అది తీసుకెళ్ళగలిగాం మనం ఏం చేయొచ్చు ఇటువంటి విషయాలల్లో వాడు బయట ఏం కామెంట్ చేశాడో ఎలా చేశాడో ప్రతిసారి రికార్డు చేసి పెట్టుకోలేరు కదా ఉద్యోగస్తులు ఒక ఏరియాలో ఉన్న ఫ్రాంచైజీ ఆ ఏరియాలో పనిచేసే ఉద్యోగస్తుల మీద పెత్తనం చెలాయిస్తున్నాడు అనుకునేటట్టుంటే ఆ ఫ్రాంచైజీ అక్కడ ఉండకూడదు కదా ఫ్రాంచైజీని రద్దు చేయాలి లేదు రద్దు చేసేంత సమర్థత మన దగ్గర లేదు అనుకున్నప్పుడు కనీసం ఆ ఫ్రాంచైజీని వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలి అంతే తప్ప నా ఓఎల్టీ ఆ ఫాల్ట్ ఉంది నాది ఇది ఉంది అది ఉంది అని పెత్తనం మన మీద చేయటం ఏంటి నువ్వు ఏమేమి ప్రొక్యూర్మెంట్ ఇస్తానని టెండర్ కుదుర్చుకున్నావు మేనేజ్మెంట్తో ఆ ప్రొక్యూర్మెంట్లో ఉన్న పరికరాలు నాకు సప్లై చేయాలి కదా ఆ పరికరాలు సప్లై చేయకుండా నాణ్యమైన సేవలు ఇవ్వకుండా నువ్వేం చేయగలవు సరే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు అదొక ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర పరికరాలు ప్రొక్యూర్ చేసుకోవటానికి ఇమ్మీడియట్గా ప్రొక్యూర్ చేసేటానికి ప్రభుత్వమే అడ్డంకులు కల్పిస్తుంది అని చెప్తున్నాం ఒక ఒక పద్ధతి ఒకవేళ ప్రభుత్వం అడ్డంకులు కల్పించిన దాన్ని సమర్థంగా ఎదుర్కొని ఒకవేళ ఆ పరికరాలు లభ్యమైన తర్వాత కూడా వినియోగదారుడికి నాణ్యమైన సేవలు అందించలేకపోతున్నాం రెండు నాణ్యమైన సేవలు అందించకపోవటంలో ప్రతిసారి ప్రభుత్వం ఇతరులను మనం నిందిస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు సేవలు వినియోగదారుడికి అందించడంలో ఉద్యోగస్తుల వైఫల్యం కూడా ఉంది ఇందుకు ఉదాహరణ ఏంటి అని అంటే మినిమమ్ ప్లాన్ జియోలోనో ఎయిర్టెల్లోనో రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయలకి పెంచుతున్నాం కరెక్ట్ ఫిగర్ కాకపోవచ్చు కూర్చో చెప్తున్నా సరేలేండి సార్ రెండు వందల తొంభై పోతే పోయింది నేను దాంట్లోనే ఉంటాను మీరు పెంచాల బిఎస్ఎన్ఎల్ అయినా నేను దాంట్లోనే ఉంటాను ఎందుకంటే ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తున్నాడు సార్ ఇప్పుడు వినియోగదారుడు డబ్బులు పోగొట్టుకోవటానికైనా రెడీగా ఉన్నాడు తప్ప నాణ్యమైన సేవలు అందించలేకపోతే నీ దగ్గర ఉండటం లేదు కాబట్టి నా ఫాల్ట్ని నేను రెక్టిఫై చేసుకోవాలా పై వాళ్ళ దృష్టికి సీజిఎం దృష్టికో ఇంకొకరు దృష్టికో నాకు ఏమేమి లేవు ఏమేమి ప్రొక్యూర్మెంట్ కావటం లేదు అన్నది చెప్పుకోవాలా ఆ ప్రొక్యూర్మెంట్ అయి నీ దగ్గరికి వచ్చిన పరికరాలను నువ్వు వాడుకుంటున్నావా లేదా తగిన పర్యవేక్షణ ఉండాలా ఇవి రన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు పై స్థాయిలో ఏం చేయాలి అన్నది కూడా మనమే పోట్లాడాలి కాబట్టి ఇవి తప్పు బాల్ నా కోర్టులో ఉందా నా కాళ్ళ దగ్గర నుంచి బాల్ను తన్నేసానా లేదా కాదు బాలు ఉంచుకున్నా కూడా నేను ఫైట్ చేయగలను అన్న దృక్పథం మనకు అలవాటు కావాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు